శ్రీ కాలభైరవ ఆయన మహా ఆత్మ బంధువులందరికీ నమస్కారం కాలభైరవ క్రియకు స్వాగతం ఈరోజు కాలభైరవ క్రియలో మనం తెలుసుకునే ప్రధాన అంశము అష్టభైరవులు ఎవరు అష్టభైరవులు ఏ ఏ దిక్కులకు అధిపతులుగా ఉన్నారు మనము అష్టభైరవ మంత్రముంది అష్టభైరవులకు సంబంధించిన హోమముంది అష్టభైరవులకు సంబంధించిన సాధన కూడా ఉంది అంటే మనకు ఉండే అష్టదిక్కులకు అష్టదిక్పాలకులకు అంతరిక్ష అధిదేవతలుగా ఉండేటటువంటి వాళ్ళే అష్టభైరవులు వీళ్ళు తూర్పున భైరవుడు ఆగ్నేయంలో రురుభైరవుడు దక్షిణంలో చండభైరవుడు నైరుతిలో క్రోధ భైరవుడు పశ్చిమాన ఉన్మత్త భైరవుడు వాయువ్యంలో కపాల భైరవుడు ఉత్తర దిక్కున భీషణ భైరవుడు ఈశాన్యంలో సంహార భైరవుడు మహాకాల భైరవుడు అంటాం ఈ యొక్క అష్టభైరవులు కూడా అష్టశక్తులతో కూడుకుని ఉంటారు అంటే ఇక్కడ ఏదైనా మాకు ఒక మంత్రాన్ని కానీ ఒక సిద్ధిని కానీ పొందాలనుకున్నప్పుడు ప్రథమస్య గణపతి గణపతి యొక్క మంత్రాన్ని ముందుగా మనం పారాయణ చేసి గురువు యొక్క ఆశీస్సులు పొంది తదుపరి భైరవుడి యొక్క మంత్రాన్ని సాధన చేసిన తర్వాత శాక్తేయ మంత్రం ఏదైనా సాధన చేయమని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది అంటే ఇక్కడ ప్రథమంగా గణపతిని ఎందుకు చేయాలయ్యా అంటే గణపతితో ప్రారంభించడం వల్ల ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆ యొక్క మంత్రసిద్ధి సఫలీకృతమవుతుంది భైరవుడితో తదుపరి ఎందుకు చేయాలంటే అష్టసిద్ధులకు సమస్త సిద్ధిగణాలకు కూడా అధిపతి రక్షకుడు క్షేత్రపాలకుడు కాలభైరవుడు భైరవుడు ఈయన దుర్మార్గుల పాలిట భయంకరమైనటువంటి రవములను వర్షించేవాడు అంటే ఎవరైతే ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క భక్తులకు కానీ ఆ యొక్క పరమేశ్వరి యొక్క భక్తులకు కానీ ఆటంకం కలిగించాలనేటటువంటి దుర్బుద్ధి దురాలోచన కలిగిన మాత్రానే వారి బుద్ధిని సక్రమం చేసేటటువంటి శక్తి పురుషుడు క్షేత్రపాలక స్వామి అందుకే భైరవుణ్ణి మనము ఆశ్రయించడం ద్వారా భైరవుడికి సంబంధించిన మంత్రాన్ని జపం చేయడం ద్వారా మనకి ఒక రక్షణ ఏర్పాటవుతుంది అంటే మన జీవితంలో మనకంటూ ఒక నిర్మాణాత్మకమైన శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పాటవుతుంది అవుతుంది ఇప్పుడు చూడండి ఎప్పుడైనా మనకి వాస్తు శాస్త్రం ఏం చెప్తుందంటే గృహ నిర్మాణం చేసేటప్పుడు తప్పకుండా ముందుగా ప్రహారీ నిర్మాణం చేసి లోపల గృహాన్ని నిర్మించుకోమని చెప్తుంది అలాగే మనం ఏదైనా డబ్బు దాచుకోవడానికి కానీ బంగారం దాచుకోవడానికి కానీ విలువైనటువంటి వస్తువులు దాచుకోవడానికి కానీ మనకి ఒక లాకర్ కానీ ఒక పెట్టె కానీ కావాలి ఆ పెట్టెకు ఆ పెట్టె బలంగా ఉండాలి ఆ పెట్టెకు మనం వేసేటటువంటి ఆ తాళం కూడా బలంగా ఉండాలి ఇక్కడ ఈ పెట్టె ఏదైతే ఉందో ఈ పెట్టె మనం లోపల దాసేటటువంటి విలువైన వస్తువులకు ఆ యొక్క డబ్బు బంగారాలకు రక్షణ కల్పిస్తుంది ఆ పెట్టె ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత బలంగా ఉంటే ఎంత శక్తివంతంగా ఉంటే ఆ లోపల ఉన్నటువంటి వస్తువులు అంత భద్రంగా ఉంటాయని అన మనకు నిర్వచనం ఇక్కడ ఆ రక్షణ కలిగించేటటువంటి ఆ యొక్క పెట్టె యొక్క ఉదాహరణే భైరవుడు రక్షణ వలయం ఆ లోపల దాచినటువంటి వస్తువు తేజోవంతమైన శక్తివంతమైనటువంటి స్వరూపమే అమ్మవారు మనం ఎప్పుడైనా సరే భైరవుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని సిద్ధి పొంది ఆ యొక్క మంత్రానికి సంబంధించి జపము తపము హోమము అభిషేకము అన్న శాంతి అయిన తర్వాత ఏ అమ్మవారి జపం చేసినా ఏ అమ్మవారి సాధన చేసినా ఏ అమ్మవారి మంత్రసిద్ధి ప్రారంభించినా తప్పకుండా మీకు సిద్ధి వస్తుందని కాలభైరవ తత్వశాస్త్రం తెలియచేస్తుంది అలా కాకుండా నేను చాలామందిని చూస్తూ ఉంటాను వారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి లలితా సహస్రనామ పారాయణం చేస్తూనే ఉంటారు ఆ అమ్మవార్లకు సంబంధించినటువంటి కవచాలు చదువుతూనే ఉంటారు కానీ వారు అడిగే ప్రశ్న ఏమంటే ఎన్నో ఏండ్ల నుంచి మీ యొక్క పారాయణం చదువుతున్నాము ఈ అమ్మవారి చదువుతున్నాము ఆ అమ్మవారి చదువుతున్నాము ఈ శక్తిది చేస్తున్నాము ఇన్ని బాధలు మా పిల్లలకి ఎందుకు ఇన్ని కష్టాలు మా కుటుంబం ఎందుకు ఎంత దుఃఖంలో అనుభవిస్తుంది మేమేమైనా తప్పు చేస్తున్నామా అని చాలా పెద్దవాళ్ళు నా తల్లి సమానరాలైన వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు నేను వారికి చాలా సున్నితంగా చెప్తాను అమ్మ మీరు చేసేదంతా సవ్యంగా ఉంది కానీ మీరు ఒక పదార్థాన్ని ఒక శక్తివంతమైనటువంటి ఒక ధనాన్ని స్వర్ణాన్ని మీరు దాచుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక కవచం కావాలి ఆ యొక్క కవచమే పరమేశ్వరుడు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శక్తి స్వరూపమే భైరవుడు భైరవుడికి సంబంధించినటువంటి కవచము కానీ భైరవుడికి సంబంధించినటువంటి మంత్రం కానీ ప్రథమంగా మీరు తీసుకొని తీక్షణ మహాకాయ కల్పాంతదహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతుమర్హతి అని చెప్తుంది కాలభైరవతత్వ సిద్ధాంతం అంటే నాకు నీ యొక్క అనుజ్ఞ ఇవ్వండి నీ యొక్క అనుజ్ఞతో నేను ఒక శక్తిని సంపాదించాలని కోరుకుంటున్నాను భైరవుణ్ణి అనుజ్ఞ తీసుకున్న తర్వాత భైరవ మంత్రాన్ని భైరవ కవచాన్ని చదివిన తర్వాతనే శాక్తేయ వైష్ణవ మరే ఇతర మంత్ర సాధనైనా చేస్తే శీఘ్రంగా నీకు సిద్ధిస్తుంది శీఘ్రంగా నీ కోరిక ఫలిస్తుంది నీకు వాగ్దృష్టి వస్తుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియచేసేటటువంటి శక్తి స్వరూపమైనటువంటి గురువుగా నువ్వు మారుతావు అని మనకి తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది మనం చూస్తూ ఉంటాం చాలా ప్రాంతాలలో అటు ఉత్తర భారతదేశంలోనైనా దక్షిణ భారతదేశంలోనైనా దేశ విదేశాల్లోనైనా చైనా మలేషియా సింగపూర్ టిబెట్ నేపాల్ బర్మా బంగ్లాదేశ్ అలాగే అమెరికా సంబంధించిన ప్రాంతాల్లో ఆఫ్రికా సంబంధించిన ప్రాంతాల్లో గురువులు ఉంటారు వీరు ఎలాంటి ఆభరణాలు లేకుండా ఎలాంటి అలంకరణలు లేకుండా దిగంబరంగా అలాగే నిరాడంబరంగా ఉంటారు కొన్ని చోట్ల ఈ యొక్క తత్వం ఏంటంటే గురువు ఎప్పుడూ కూడా నిరాడంబరంగా ఉంటేనే వారి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క మనోవాంఛలు ఈడేరుతాయి తీరుతాయి అనేది శాస్త్రం తెలియజేస్తుంది ఈ విధంగా వేరే వేరే దేశాలలో ఉన్నటువంటి యొక్క శాస్త్ర గురువులు పండితులు మహానుభావులు వీరందరూ కూడా భైరవ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నవారు భైరవాన్ని నిరంతరం సాధన చేస్తున్నవారు కాబట్టే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన గురువులుగా పీఠాధిపతులుగా మహానుభావులుగా జగద్గురువులుగా విరాజిల్లుతున్నారు మనం చూస్తూ ఉంటాం ఏ పీఠాధిపతి అయినా ఏ జగద్గురువైనా ఏ గురువైనా తప్పకుండా వారు ప్రథమంగా కాలభైరవుడి యొక్క నామాన్ని కాలభైరవు యొక్క సిద్ధిని ప్రతిరోజు ఆచరించిన తర్వాతనే ఇతర దేవతామూర్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఉదాహరణకి శృంగేరి పీఠంలో ఉన్నటువంటి శ్రీ 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 భరత తీర్థానంద స్వామిజీ అయినా అలాగే మైసూర్లో ఉన్నటువంటి శ్రీ 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 గణప సత్యనంద మహాస్వామి వారైనా అలాగే కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి ఆ యొక్క స్వామీజీ అయినా వీళ్ళందరూ కూడా ప్రథమంగా భైరవుని ఉపాసిస్తారు భైరవుని ఉపాసించడం వల్ల మనకు వచ్చేటటువంటి సత్ఫలితం ఏంటంటే ముందుగా రక్షణ వలయం ఏర్పాటవుతుంది రక్షణ వలయం ఏర్పాటైన తర్వాత మనకి భోగపడుతుంది మనము ఏ మార్గంలో పోవాలి ఏ మార్గంలో పోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఏ మార్గంలో వెళ్ళడం వల్ల మన యొక్క పిల్లలకు మన యొక్క వంశానికి దేదీప్యమానమైనటువంటి కీర్తిపతిష్ఠలు వస్తాయని ఆ యొక్క మంత్రసిద్ధి పొందిన తర్వాత ఆ యొక్క పరమాత్మ మనం ఆ యొక్క ఆత్మకు గోచరించేలాగా మంచి శక్తి తరంగాలను మనకు పంపిస్తుంటాడు ఇదే దివ్య జ్ఞానము దీన్నే సూక్ష్మ శరీరయానము అని చెప్తుంది యోగాభ్యాసంలో ధ్యానాభ్యాసంలో సూక్ష్మ శరీరయానము అంటే మనము నిలుచున చోటనే మన యొక్క అంతరాత్మ అనేక రకాల ప్రాంతాలను చుట్టుముట్టి రకరకాల అనుభూతులను తీసుకొని మరలా వస్తుంది యొక్క సూక్ష్మ శరీరయానము స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కూడా విడదీసి మరలా స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కలిపేటటువంటి పరకాయ ప్రవేశం లాంటి ఆకర్షణ వశీకరణ మహా దుస్తులను స్తంభింపచేసేటటువంటి అద్భుతమైనటువంటి తత్వమే భైరవతత్వం ఈ యొక్క భైరవ తత్వాన్ని ప్రథమంగా ఎవరైతే నేర్చుకుని తదుపరి అమ్మవారికి సంబంధించిన సాక్తీయ మంత్రాలను ఉపదేశం తీసుకొని సిద్ధి పొందుతారో వారు ఈ జన్మలో కాదు రాబోయే జన్మల్లో కూడా మహామహిమాన్వితమైనటువంటి వ్యక్తులుగా విరాజిల్లుతారు అని చెప్తుంది కాశీఖండము ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఉపదేశము మంత్రసిద్ధి మంత్రోపదేశ కార్యక్రమాలు కాలభైరవ గురు సంస్థాన్ మఠం వారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి నాడు జరుగుతూ ఉంటుంది ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి ఏది ధర్మము ఏది న్యాయము ఏది సత్యము అనేటటువంటి నిజ దర్శనాన్ని మీరు పొందండి పది మందిని కూడా మంచి మార్గంలో నడిపించండి ఈ సమాజాన్ని ఈ దేశాన్ని కూడా ఆనందం వైపు అభివృద్ధి వైపు ఆధ్యాత్మిక వైపు నడిపించేటటువంటి శక్తివంతమైన మహానుభావులుగా మారడానికి ఇది ఒక అద్భుతమైన ఘట్టము ఎవరైనా సరే ప్రథమంగా గణపతి భైరవ అమ్మవారికి సంబంధించిన సాధన ద్వారా సంతోషకరమైన జీవితాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి పౌర్ణమి రోజున కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో మహాకాలభైరవ పాశపత హోమం నిర్వహించబడుతుంది ఇది సర్వజనుల యొక్క సుఖ సంతోష భోగభాగ్యాల కోసం ఈ యొక్క మహాకాల భైరవ పాశపత హోమం దేనికంటే మన జీవితంలో ఆకస్మికంగా వచ్చేటటువంటి అన్ని రకాల విపత్తులను కష్టాలను కూడా తమిరేసి మనకు నిత్యం ఆనందము సంతోషము అమృత సిద్ధి ఐశ్వర్య సిద్ధిని ప్రసాదించేటటువంటి మహిమాన్వితమైనటువంటి మహాయాగం యాగంలో ఎవరైనా పాల్గొనవచ్చు పాల్గొనడం ద్వారా మీ జీవితంలో తప్పకుండా అమృత యోగం వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు మంత్రసిద్ధి అలాగే పౌర్ణమి రోజున జరిగేటటువంటి ఈ యొక్క కాలభైరవ పాశపత యాగం కొన్ని కొన్ని ప్రత్యేక ప్రవదినాల్లో మహాచండీ సహిత కాలభైరవ యాగం కూడా చేస్తూ ఉండడం జరుగుతుంటూ ఇది ఎవరైనా సరే ఈ యొక్క మహాచండీ సహిత కాలభైరవ యాగంలో కూడా పాల్గొనవచ్చు పాల్గొని ఆ యొక్క మహాచండీ అమ్మవారి కాలభైరవ స్వామివారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు తప్పకుండా పొందే అవకాశము కల్పించడం జరుగుతుంది దీనికి అందరూ అర్హులే ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నా మేము ఇంటింటా అగ్నిహోత్రం అనే కార్యక్రమం ప్రవేశపెట్టాం ఇంటింట అగ్నిహోత్రం అంటే కేవలము ఒక చిన్న రాగి పాత్ర తీసుకొని అందులో ఒక ఎండు కొబ్బరి కొద్ది కర్పూరము కొద్దిగా నెయ్యితో కేవలం పంచోపచార పూజలు చేసి అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేసి కాలభైరవుని ఆవాహనం చేసి కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఆహుతలను ఆ చిన్న అగ్నిహోత్రం ద్వారా చేయడం జరుగుతుంది చాలామంది తల్లులు వారి గృహాల్లో చేస్తున్నారు వారి గృహాల్లో ప్రతిరోజు ఈ యొక్క అగ్నిహోత్రం చేస్తున్నారు కొంతమంది తల్లులైతే కొంతమంది అయితే ప్రతి పౌర్ణమి నాడు చేస్తున్నారు కొంతమంది తల్లులైతే వారు వారి కుటుంబంలో వారి పిల్లలు జన్మించినటువంటి జన్మ నక్షత్రాల్లో చేసుకుంటున్నారు ఎవరైనా సరే మా ఇంటిలో మేము అగ్నిహోత్రం చేయాలనుకుంటున్నాము అనేటటువంటి వారు ఎవరైనా ఉంటే కాలభైరవ గురు సంస్థ మఠం ద్వారా వారికి వారి ఇంటిలో అగ్నిహోత్రం ఎలా చేసుకోవాలి లఘువుగా అంటే చిన్నగా మా ఇంట్లో చిన్న హోమం చేసుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్కు మీరు సంప్రదించి ఈ యొక్క హోమాన్ని ఎలా చేసుకోవాలి అనే పూర్తి విషయాలు తెలుసుకోండి మీ ఇంట అగ్నిహోత్రం చేయండి ఆ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు మీ కుటుంబంలో అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది ఇది చాలా చిన్న ప్రక్రియ కానీ అత్యంత శక్తిని మీ ఇంట్లో మీరు ప్రవేశపెట్టుకోవడానికి గొప్పదైనటువంటి కార్యక్రమం దీనికి అందరూ అర్హులే ఎవరైనా చేసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు దీనికి కూడా ఖర్చు కేవలం కొద్దిగా కర్పూరము ఒక ఎండు కొబ్బరి పంచోపచార పూజలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అంటే ఎండు ద్రాక్ష కొద్దిగా నెయ్యి ఇవి ఉంటే చాలు చిన్న హోమం మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది దీనికి సంబంధించినటువంటి పుస్తకం కూడా కాలభైరవ హోమ విధి అనేటటువంటి పుస్తకాన్ని మేము ప్రచురించడం జరిగింది ఈ పుస్తకం ద్వారా మీరు చూసి తెలుసుకోవచ్చు లేదు అంటే డబల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ కాలభైరవ డాట్ ఇన్ వెబ్సైట్లో ఈ యొక్క హోమవిధి చేసుకోవడం ద్వారా నేను నా కుటుంబాన్ని శక్తివంతంగా తయారు చేసుకోన సంకల్పంతో చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి నాలుగు పుస్తకాలను సంకలనం చేయడం జరిగింది దానిలో ఒకటి కాలభైరవ కవచము రెండవది కాలభైరవ వ్రత విధానము మూడవది కాలభైరవ సహస్రనామావళి నాలుగవది కాలభైరవ మంత్రసిద్ధి ఈ నాలుగు పుస్తకాలు కూడా ఆధ్యాత్మిక ఆనంద ఆరోగ్య విషయాలకు సంబంధించినటువంటి గ్రంథ నిలయము మోహన్ పబ్లికేషన్స్ మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ పుస్తకాలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పుస్తక దుకాణాలకు చేరవేయడం జరుగుతుంది మీ మీ ప్రాంతాల్లో ఈ పుస్తకాలను చూడడం ద్వారా మీకు ఈ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క వైభవము మహత్యము తెలియడమే కాకుండా కాలభైడికి సంబంధించినటువంటి సమస్త విషయాలు కూడా మీకు ఆ పుస్తకంలో గోచరించే అవకాశం కనిపిస్తుంది ఈ నాలుగు పుస్తకాలు ఒకవేళ మీ ప్రాంతంలో దొరకకపోతే మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారిని సంప్రదించిన వారు మీకు పుస్తకాలను వీలైనంతవరకు మీకు దగ్గరలో ఉండేటటువంటి మార్గాన్ని సూచించే ప్రయత్నం చేస్తారు అందరూ కూడా ఈ యొక్క మంచి విషయాన్ని మంచి కార్యక్రమాన్ని ఈ యొక్క మంచి అభ్యాసాలను కూడా మీరు నేర్చుకోండి మీ పిల్లలకు కూడా నేర్పడం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాము వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమందిని మనం పరిశీలిస్తే వారిలో సగానికి పైగా నిరాశ నిస్పృహలతో ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్రంగా శ్రమించి 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 చివరికి ఆ పంట చేతికి వచ్చే సమయంలో సంపూర్ణమైనటువంటి ఆనందం వారి మోహంలో లేకపోవడం చేతి కంటాల్సినటువంటి పంట చేతికి అందకపోవడం అది ఏ పంట అయినా వరి పంట అయినా మిరప పంట అయినా పత్తి అయినా టమోటో అయినా ఏ పంట అయినా సరే భూమి ద్వారా పండేటటువంటి ఏ పంట అయినా సరే ఏ రైతుకైతే ఆ యొక్క పంట ద్వారా ఎక్కువగా నష్టం కలుగుతుంది అనేటటువంటి భావన ఉంటుందో ఈ భావనను పోగొట్టుకోవడానికి ఆ పంట నుంచి మంచి విశేషమైనటువంటి ఫలాన్ని ఫలసిద్ధిని పొందడానికి మంచి ఆదాయాన్ని పొందడానికి కాలభైరవ తత్వం ప్రకారము ఒక చిన్న పరిహారం చేయడం ద్వారా ఆ నేలంతా కూడా సంపూర్ణంగా సాగువంతమై ఆ నేలలో శక్తివంతమైనటువంటి భైరవ శక్తితో ఆ యొక్క నేలలో మంచి పంట వచ్చేటట్టు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసే విధానము ఒక ఎర్ర కుండ తీసుకొని ఆ కుండలో ఎంతవరకు అయితే పాలు ఉంటాయో అంతవరకు పై వరకు కూడా ఆవు పాలు పోసి ఒక తెలుపు రంగు గుడ్డను ఆ యొక్క కుండకి మూతగా కట్టి మీరున్నటువంటి మీరు వ్యవసాయం చేస్తున్నటువంటి పొలానికి తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ కొద్దిగా మట్టిని తీసి లోపల పెట్టి యధావిధిగా మట్టి వేసేయండి ఇది చేసేటప్పుడు మీరు చెప్పాల్సినటువంటి కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి మంత్రము ఓం క్షేమ్ క్షేత్రపాలాయ మహాభైరవాయ రక్షరక్ష ఓం క్షేమ్ క్షేత్రపాలాయ మహాభైరవాయ రక్షరక్ష అనేటటువంటి మంత్రాన్ని మీరు ఆ వ్యవసాయ పంటలో రోజువైనా రెండు రోజులకు ఒకసారైనా ఆ యొక్క మంత్రాన్ని చదవడం వల్ల ఆ యొక్క పొలంలో మీకు అత్యంత అదృష్టకరమైనటువంటి ఫలసాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా ఇది ఎప్పుడు చేయాలి అంటే ఆదివారం నాడు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఆదివారం నాడు చేయలేని వారు ఎవరైనా ఉంటే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఎప్పుడూ భూమికి రంధ్రం చేయరాదు మంగళవారం నాడు భూమికి రంధ్రాలు చేయడం వల్ల మంగళవారం నాడు భూమికి దుక్కి దున్నడం వల్ల మంగళవారం నాడు భూమి లోపల మనం బోర్లు వేయడం ద్వారా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉండదు ఎందుకంటే ఆ మంగళవారం ఎప్పుడైతే ఆ భూమికి రంధ్రాలు చేస్తామో అక్కడ మనకి ఆనందము కలగదు మనం అనుకున్నటువంటి పనిని సాధించడం తిరిగి మనకి ఆటంకాలు వస్తూ ఉంటాయి మంగళవారము శుక్రవారము తప్ప మిగతా రోజుల్లో దుర్ముహూర్తము రాహుకాలము లేకుండా మంచి తిథిలో మీరు భూమిలో పెట్టుకోండి దానివల్ల మీ యొక్క వ్యవసాయ పంట ఆనందకరంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్ని రకాల వ్యాపారాలు చూసినప్పుడు బట్టల వ్యాపారం చేసేవారికి సంబంధించినటువంటి పరిహారం చూస్తే వీరు చేస్తారు కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తారు కానీ మనం చూస్తూ ఉంటాము ఆఖరికి వచ్చేటప్పటికి ఏమీ లేకుండా పూర్తిగా అప్పైపోయి అయిపోయి పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది అప్పటి వరకు వ్యాపారంలో మంచి జగజ్జీతగా ఉంటారు అంటే వీళ్ళ పేర్లు ప్రస్తావన చేసుకోవడం మంచిది కాదు మనకి అలా ఈ విధమైనటువంటి వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారంలో బట్టలకు సంబంధించినటువంటి వ్యాపారంలో ఎవరికైతే ఆకస్మిక ధనప్రాప్తి ఆకస్మిక జనాకర్షణ కావాలని కోరుకుంటారో అంటే ఎక్కువ మంది వినియోగదారులు వస్తేనే ఏ వ్యాపారమైనా లాభసాటి అవుతుంది ఇలా ఎక్కువగా కస్టమర్లు వినియోగదారులను ఆకర్షణ చేయడానికి అష్టభైరవ మంత్రంతో పాటుగా అష్టభైరవ యంత్రాన్ని ఒక ఇత్తడి పాత్రలో కొన్ని నీళ్లు పోసి అష్టభైరవ యంత్రాన్ని ఆ యొక్క నీటిలో పెట్టి ప్రతిరోజు కూడా భైరవ రురుభైరవ క్రోధ క్రోధభైరవ ఉన్మత్త భైరవ కపాల భైరవ భీషణ భైరవ సంహార భైరవాయ ఆకర్షణాయ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ కొద్దిగా పసుపును ఆ యంత్రం పైన వేసి ఎరుపు రంగు పుష్పాలను ఆ నీటిపైన పెట్టడం వల్ల అఖండమైనటువంటి జనాకర్షణ కరిగి వారి యొక్క వస్త్ర సంబంధమైన వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వస్త్ర వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరికైనా సరే ఈ యొక్క మంత్రము ఈ యొక్క అష్టభైరవ యంత్రాన్ని స్థాపన చేసుకోవడం ద్వారా విపరీతమైనటువంటి జనాకర్షణ వస్తుంది దీని ద్వారా వారి జీవితంలో ఆకస్మిక ధన ప్రాప్తిని సంప్రాప్తించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మనకు ప్రధానమైనటువంటి సమస్యల్లో ఎక్కువగా మనం ఇబ్బంది పడేది ఈ రోజున గ్యాస్ట్రిక్ సంబంధించిన ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం గ్యాస్ట్రిక్ ఇది ఇంచుమించుగా తొంభై శాతం వ్యక్తులందరికీ ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంను నివారించుకోవడానికి అత్యుత్తమమైనటువంటి పద్ధతి ఉదయం లేవగానే ఉషోపానీయం స్వీకరించడం ఉషో పానీయం అంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక కుండలో ఒక ఎర్రని కుండలో దాని నిండా నీళ్ళు పోసి మూత పెట్టి ఉదయం లేచిన వెంటనే అదే కుండలో నీటిని గడగడా తాక్కుండా మనము కాఫీ టీ తాగేటప్పుడు ఏ విధంగా డ్రాప్ డ్రాప్ చిప్ చిప్ చేస్తూ తాగుతూ ఉంటామో ఈ విధంగా మీరు ఉషోపానీయాన్ని మీరు కడుపులోకి పంపించడం వల్ల మీ యొక్క పెద్ద పేగులో ఉన్నటువంటి మాలిన్యము పూర్తిగా పోయి ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడానికి కాలభైరవ గురు సంస్థాన్ మఠం ఆధ్వర్యంలో మేము త్రిఫల చూర్ణాన్ని తయారు చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఈస్టు రెండు ఈస్టు మూడు నిష్మృతులు తయారు చేయబడుతుంది ఇది కేవలము కడుపుకు సంబంధించి అజిత్తు ఉన్నవారికి తిన్నది సంపూర్ణంగా అరగడానికి గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ప్రభావం ఉన్న వారికి పెద్ద పేగులో మాలిన్యం ఉన్నవారికి ఎవరైతే ఈ విధమైనటువంటి కడుపుకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారో వీరందరికీ కూడా త్రిఫల చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది ఈ చూర్ణం మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని మూడు నెలల పాటు రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని నీటిలో ఒక అర స్పూన్ ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలుపుకొని అది తాగిన తర్వాత కొన్ని పాలు తాగాలి ఒట్టి త్రిఫల చూర్ణాన్ని మనము తాగాలి అంటే దీర్ఘకాలం పాటు చేయకూడదు మీరు మూడు నెలల పాటు ఇది తాగాలి కాబట్టి ఈ యొక్క త్రిఫల చూర్ణం తాగిన తర్వాత తప్పకుండా కొన్ని పాలు తాగండి ఒకవేళ మీకు ఏ విధంగా షుగర్కి సంబంధించిన సంబంధించిన ప్రాబ్లం లేకపోతే కొద్దిగా బెల్లం తినండి ఈ విధంగా త్రిఫల చూర్ణం రాత్రి పడుకునేటప్పుడు మీ భోజనం అయిన తర్వాత త్రిఫల చూర్ణంతో పాటు పాలు స్వీకరిస్తే తొందరగా మీ యొక్క గ్యాస్ట్రిక్ కడుపుకు సంబంధించినటువంటి పూర్తి సమస్య పోతుంది ఎందుకంటే ఇక్కడ మన కడుపు సరిగా ఉంది అంటే మన కడుపు బాగుంది అంటే నూట నలభై ఎనిమిది రకాల రోగాలను మనము రాకుండా చూసుకోగలము ఈ నూట నలభై ఎనిమిది రోగాలలో ఫస్ట్ మొట్టమొదటి వ్యాధి గ్యాస్టిక్ సమస్య చిట్ట వ్యాధి పేగుల క్యాన్సర్ బతి భయంకరమైనటువంటి వ్యాధిగా చెప్తాము దీన్ని క్యాన్సర్ ఇలాంటి వ్యాధులన్నింటినీ కూడా పొట్ట మూలకంగా వస్తుంది కాబట్టి మన యొక్క కడుపుకు సంబంధించిన ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి త్రిపల చూర్ణం వాడండి ఉదయం ఉషోపానీయం స్వీకరించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీకు పూర్తిగా కడుపుకు సంబంధించిన సమస్యలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలభైరవ స్వామి యొక్క దేవాలయాలు విగ్రహ ప్రతిష్టలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ మధ్య నేను చూశాను నేను వెళ్ళాను నా చేతుల మీదుగా స్వామివారి యొక్క విగ్రహావిష్కరణ చాలా చేశాను మీరు ఏవైనా స్వామికి సంబంధించిన విగ్రహావిష్కరణ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే ఆ స్వామి యొక్క దేవాలయ నమూనాలకు సంబంధించి అన్నీ కూడా మమ్మల్ని సంప్రదిస్తే అది ఏ విధంగా ఏ ప్రాంతంలో ఏ ముఖంలో కడితే మీకు ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు సమాజంలో ఉన్న అందరికీ కూడా మంచి జరుగుతుందో మేము పూర్తిగా తెలియజేయగలం ఎవరైతే ఈ యొక్క స్వామికి సంబంధించి పూర్తి వివరాలు కావాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి మమ్మల్ని సంప్రదించిన ఆ స్వామి వారి యొక్క వైభవాన్ని తత్వాన్ని కూడా మీ ప్రాంతంలో కూడా మేమే స్వయంగా వచ్చి ప్రచారం చేసేటటువంటి బాధ్యతను స్వీకరించే అవకాశం ఉంటుంది మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య మంగళాశీస్సు లభించుగాక సర్వే జన సుఖినో భవంతు భవతు